నాగూరు మండలం ప్రజా ఉద్యమ కళాకారులు తన పాటలతో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి ఉద్యమ బాటలు నడిపిన గొప్ప పాటల ఉద్యమకారుడు గద్దర్ ఆయన మరణం తీరని లోటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేసం నాగరాజు గౌడ్ అన్నారు మంగళవారం ఆత్మకూరు అమరచింత మండలం కేంద్రాలలోని 77వ జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విప్లవ వీరుడు తన పాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని గొప్ప యోధుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ అంటే తెలియని వారే లేరని ఆయన పాటలతో ఎవరినైనా ఆకట్టుకునే గొప్ప మేధస్సు కలిగిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు గళమెత్తితే ఎవరైనా అలాగే ఉండిపోవాల్సిందే లోకంలో జరిగే తీరును కళ్ళకు కట్టినట్టుగా పాటల రూపంలో ఆయన వినిపించే గొప్ప నైపుణ్యం గల వ్యక్తి గద్దరని ఆయన పేర్కొన్నారు నల్లగొండ శ్రీనివాసులు అమరచింత మండలం అధ్యక్షులు కేజి మహేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్ మధు వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనకు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా గద్దె కట్టి పాట పాడి ప్రజల్ని వైవైక్యం పరిచి ఈ దురణపన్న వద్దు ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా దొర ఏమిరా దొర పీకుడేదిరా అని చెప్పి పాట పాడి గద్దె కట్టిన మనిషి మళ్ళీ కూడా ఆ దొర వచ్చి కూర్చున్నాడు ఆ దొరను దింపాలని చెప్పి ఆలోచనతోన ఏ విధంగా వేదికలు పంచుకొని ముందుకు నడిచిండో అనేక సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రతి వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ వేదికలో వచ్చి మీరందరూ కూడా సమైక్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మొన్ననే కూడా ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా మనసు దగ్గర తీసుకొని అలింగనం చేసుకొని ఆయన ఎంతో ఆప్యాయంగా రాబోయే కాలంలో నువ్వు ప్రధానమంత్రిగా ఉన్న ఆలోచనతోన మొన్ననే చనిపోయే కన్నా ముందు ఒక వారం 10 రోజుల ముందు వేదికల పంచుకోవడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఎప్పుడైతే పాటతో విడిపించి ప్రజల్ని ఉత్తేజపరిచి ప్రజల్ని ఏదైతే చీకట్లు ఉన్నారో వెలుగులోకి తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం వారు లేనిలోపు దేశం రాష్ట్రం ఉన్న ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ వారి యొక్క ఆశయం వారి యొక్క పాటని ఏదైతే ఉందో దాన్ని ముందుకు సాగించుకుంటూ ముందుకు ఎంతో ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి యొక్క ఆశయం దురుల పాలన పువ్వాలన్న ఆలోచన ఉంది కనుక దాన్ని పోగొట్టడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై